Namaste, welcome to SumanTV. Online betting ku maro yuvakudu balai poyadu. Gata 4 nelaluga betting ki palpadi tanu teevra manasika kshobhane anubhavistunnanantu oka selfie video teesi balavan marananiki palpaddadu. Hanumakonda jilla Dharmasagara mandalam Malakpalli gramaniki chendina Ramakrishna ane yuvakudu. Asalu em jarigindo poorthi vivaralu telusukundam. Vari sodarudu Rahul Reddy prastham mantho paatu live call lo join avutunnaru. Osari varito maatladdam. Rahul garu namaste andi. Namaste andi. నా పేరు రామకృష్ణ, మీ అందరూ తెలుసు. నేను గత 4 నెలల నుంచి చాలా సఫర్ అవుతున్నా. దానికి కారణం ఆన్లైన్ బెట్టింగ్. నేను హన్మకొండ లెన్స్ కార్ట్లో జాబ్ చేస్తున్నా. ఇంటికి నుంచి రావడం పోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి హన్మకొండలో రెవెన్యూ కాలనీలో రూమ్లో ఉన్నా. మా పక్క రూమ్లో మా ఊరు అతను నాగేష్ ఉండేవారు. నేను దాదాపు 6 మంత్స్ పైన అక్కడ ఉన్నాను. ఎవరి వర్క్ వాళ్ళదే, నా వర్క్ నాదే, అతని వర్క్ అతనే. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఐపీఎల్ స్టార్ట్ అయింది, బెట్టింగ్ వేద్దామని. నాగేష్ ఒక గేమ్ చూపించాడు ఎన్డీబిట్ అని, దాంట్లో నేను బెట్టింగ్ వేసాము. అతనే చూపించాడు నాకు తెలియదు, దాని గురించి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత బెట్టింగ్ వేసాను, రోజుకు 200, 300, 400 అలా 4-5 డేస్ వేసాము. కానీ డబ్బులు ఎప్పుడు రాలేదు. తర్వాత ఇంకా గేమ్ గురించి నాకు తెలియకపోవడం వల్ల నేను ఆపేశాను గేమ్. పోయి ఇంట్లో రూమ్లో ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ పడుకున్నప్పుడు సడన్గా నాగేష్ వచ్చి నన్ను లేపి, దాంట్లో క్యాసినో ఆన్లైన్ బెట్టింగ్ టైగర్ అనే ఒక ఆన్లైన్ గేమ్ చూపించాడు. దాని మీద డబ్బులు వేయడం మొదలుపెట్టాను. అలా కొంచెం వేస్తూ నేను చాలా డబ్బు లాస్ అయ్యాను. కవర్ చేద్దాం అంటూ దాదాపు 100,000 రూపాయలు దాకా పొడగొట్టుకున్నాను. ఇదే విషయం నేను నాగేష్ కూడా చెప్పినాను. అతను కూడా సరే వద్దు సరేనా అని చెప్పిండు. తర్వాత ఇంకా నేను ఆ గేమ్ ఆడొద్దని ఫిక్స్ అయితే గేమ్ డిలీట్ చేసినాను. దాన్ని కంపెనీ కంప్లీట్గా దాన్ని సీజ్ చేయించుకున్నాను. కంపెనీకి మెయిల్ పెట్టి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి పెడతాను. తర్వాత ఇంకా నేను ఆ గేమ్ వదిలేసి ప్రశాంతంగా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నాను. సడన్గా మళ్ళీ నాకు ఆన్లైన్లో మళ్ళీ వాట్సాప్లో నాకు ఒక గేమ్ లింక్ పంపించాడు. గేమ్ తీన్ పత్తి మాస్టర్ అని నేను అడిగాను ఏంటిది అంటే, మీ స్టోర్ దగ్గరికి వచ్చినాక చెప్తాను. మా స్టోర్ దగ్గరికి వచ్చి గేమ్ ఇన్స్టాల్ చేసి 300 రూపీస్ యాడ్ చేశాడు. ఇందులో చాలామంది ఆడుతున్నారు అని చెప్పి నేను కూడా నమ్మాను. చిన్న వయసులోనే ఇలా బలవన్ మరణానికి పాల్పడడం చాలా బాధాకరం రామకృష్ణ గారు. అసలు ఏం జరిగిందో చెప్తారా? తను ఒక సెల్ఫీ వీడియో అయితే తీశారు, అది పేరెంట్స్కి పంపించారు, తను సూసైడ్ చేసుకున్నారు. నిజంగా బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆయన చనిపోవడానికి కారణం ఏంటి అంటే, మాకు నిన్న మార్నింగ్ వరకు అసలు ఆయన సూసైడ్ విషయం మాకు తెలియదండి. మార్నింగ్ మాకు 8 o'clock అప్రాక్సిమేట్లీలో నాకు మెసేజ్ వీడియో పంపాడు, ఇలా నేను సూసైడ్ చేసుకుంటున్నాను, ఒక ఫ్రెండ్ వల్ల ఇట్లా నన్ను బెట్టింగ్స్ ఆన్లైన్ యాప్స్ వల్ల నాకు బెట్టింగ్ పెట్టించారు. అప్రాక్సిమేట్లీ 6 lakhs వరకు అప్లై అయ్యాయి. నాకేం చేయాలో తెలియట్లేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు రోజు రోజుకి ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడండి. మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇక అతని కోసం మేము చాలా చెప్ వెతికాము. ఇక లాస్ట్కి మాకు ఫైనల్గా దొరికాడు. కానీ పాయిజన్ తీసుకొని ఉన్నాడు. తర్వాత మేము ఎంజోన్ తీసుకొని వచ్చాము హాస్పిటల్కి. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటే మధ్యలో చనిపోయాడండి. మీరు ఎప్పుడు చూసారా మెసేజ్? మెసేజ్ నాకు పంపించిన 1 మినిట్ చూసుకున్నానండి. ఏ టైం పర్టికులర్ గా? 8:38 ఎగ్జాక్ట్లీ. పొద్దున్న అండి? ఆ మార్నింగ్ 8:38 పంపాడండి, మార్నింగ్ ఎగ్జాక్ట్లీ. కానీ రీజన్ చూస్తే బెట్టింగ్ అని అంటూ ఉన్నారు. అంటే ఎప్పుడు అలవాటు అయింది తనకి ఇంతకు ముందు? ఇలా అంటే అతను హన్మకొండలో జాబ్ చేసుకుంటూ రూమ్లో ఉండేది ఫ్రెండ్స్ తోటి. ఇక ఎప్పుడు అలవాటు అయిందో మనకు అంత ఐడియా లేదు. కానీ రీసెంట్గా 1 మంత్ నుంచి అయితే కొంచెం డిప్రెషన్లో ఉండేది. ఏంటి అంటే ఏం చెప్పపోయేది. లాస్ట్కి ఇలా చేస్తాడని చెప్పి అనుకోలేదు. తను ఏం చేస్తున్నారండి వర్క్?
లెన్స్కార్ లో జాబ్ చేస్తారండి, సేల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. సేల్స్ డిపార్ట్మెంట్. ఓకే. కానీ అంటే బెట్టింగ్ అంటే ఎప్పుడన్నా ఇలా బెట్టింగ్ పెడుతున్నానని కానీ ఇలా ఆన్లైన్ లో ఇలా వెళ్ళానని కానీ ఇంత ఖర్చు పెట్టానని కానీ మీకు చెప్పారా ఎప్పుడైనా మీతో షేర్ చేసుకునే వాళ్ళ? ఎప్పుడు షేర్ చేయలేదు. కాకపోతే నేను నైట్ వెళ్లే ముందు మాకు నైట్ మొన్న నైట్ చెప్పాడండి ఇట్లా నాకు 2 లక్షలు అప్ అయింది ఇలా అయింది అని చెప్పాడు. కానీ ఎందుకు చెప్పాడు కూడా మేము అర్థం కాలేదు. మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు ఇట్లా అప్ అయిందని చెప్పాడు. కానీ మార్నింగ్ బయటకు వెళ్తున్నా అంటే ఫ్రెండ్స్ తోటే బయటకు వెళ్తాను వచ్చు అనుకున్నాం కానీ ఇట్లా చేస్తాడని చెప్పి ఊహించలేదు. మీ ఊరు ఎక్కడండి? ఆయన హన్మకొండలో వర్క్ చేస్తున్నారు. మలకపల్లి అండి, మలకపల్లి ధర్మసాగర్ మండల్ హన్మకొండ డిస్ట్రిక్ట్. చివరిగా మీరు మాట్లాడింది ఎప్పుడు మీ బ్రదర్ తో? 9 o'clock అప్రాక్సిమేట్లీ 9 o'clock నన్ను కలిసారు. ఇద్దరం కలిసి డిన్నర్ చేసాం. మొన్న నైట్ కలిసారు? మొన్న నైట్ కలిసాం. ఇంట్లోనే ఉన్నాడు. డిన్నర్ చేసాము. నైట్ పండుకున్నాడు. మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 6 o'clock ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ 8:38 మెసేజ్ పంపాడు. కానీ రాహుల్ గారు అంటే ముందు రోజు నైట్ కలిశారు, డిన్నర్ చేశారు అన్నారు కదా, అప్పుడు తన మూడ్ ఎలా ఉంది? మీతో ఏం మాట్లాడారు? మంచిగానే ఉందండి, హ్యాపీగానే ఉన్నాడు. రెగ్యులర్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. ఏం డౌట్ఫుల్ గా అయితే ఏం అనిపించలేదు మాకైతే ఇంట్లో. బట్ ఇలా 6 లక్షలు అని అన్నారు ఇందాక మీరు మాటల్లో, 6 లక్షలు అప్పైంది అన్నారు. ఇంత అప్పైందని లేకపోతే ఇలా ఒక అప్పు ఉంది నాకు అని చెప్పి ముందు ఎప్పుడు మీతో డిస్కస్ చేయలేదా? ఎప్పుడు చేయలేదు. ముందు రోజు నైట్ చేశాడు. ఇట్లా అయిందంటే ఏం కాదు, కట్టుకుందాం అంతే మనం, ఏమవుతుంది, జాబ్ ఇద్దరికి జాబ్స్ ఉన్నాయి కదా కట్టచ్చు అంతే అని చెప్పాము. తెల్లారే అలా చేసుకున్నాడు. యాప్ పేరు అంత ఐడియా లేదండి, చెప్పలేదు. యాప్ పేరు కూడా ఏం చెప్పలేదు మాకు. కాకపోతే వేరే ఫ్రెండ్ ఒక ఆయన వల్ల అలవాటు అయిందని చెప్పి నాకు మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చదువుకున్నాక నాకు తెలిసింది ఇట్లా అప్పులు అయినాయి. ఇట్లా అమౌంట్ రామకృష్ణ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరెవరి దగ్గర తెచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా మీకు? హౌస్ లోన్ తీసుకున్నాడు అండి. ఓకే. హౌస్ లోన్ తీసుకున్నాడు, మళ్ళీ ఆన్లైన్ పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాడు అని చెప్పి నిన్ననే తెలిసింది. మొత్తంగా 6 lakhs. మీరు ఏం చేస్తారండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మా నాన్న అంటే మా బ్రదర్ కి అమ్మా నాన్న లేరండి, దేవర్ ఎక్స్పైర్డ్. మా పెద్దమ్మ కొడుకు అన్నయ్య. ఓకే. అంటే ఇక మా పెద్ద అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య వదిన వాళ్ళు చూసుకుంటారు అన్నయ్యని ఎక్కువ. వాళ్ళతోటే ఇంట్లో వాళ్ళు అక్కడే అందరు ఒకటే కాడ ఉంటారు. కానీ అన్నయ్య మాత్రం హన్మకొండలో జాబ్ చేసుకుంటూ రూమ్ లో ఉండేది, ఇలా రూమ్ లో ఫ్రెండ్ తోటి షేరింగ్ రూమ్ లో ఉండేది. ఇక ఆ ఫ్రెండ్ అలవాటు చేశాడు ఇలా నా పరిస్థితి ఇలా అయిందని చెప్పి వీడియో పెట్టాడు నాకు. వీడియో కూడా పంపాడు. అట్లే టెక్స్ట్ మెసేజ్ కూడా చేశాడు, ఎప్పుడు ఇలా ఎన్నిసార్లు ఇట్లా పెట్టాను, ఎప్పుడెప్పుడు పెట్టాను, ఆయన వచ్చి ఏమేమి చెప్పాడు అని కూడా నాకు మెసేజ్ చేశాడు. అన్నట్టుగా మీరు ముందు చెప్పారు సెల్ఫీ వీడియోలో ఇలా అప్పు అయిపోయాను నేను, కట్టే దిక్కులేదు అంటే పోనీ ఆ అప్పు తీర్చడం కోసం తను ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఇప్పుడు 6 లక్షలు అన్నారు, అందులో కొంత అయినా తీర్చగలిగారా? కంప్లీట్ గా 6 lakhs అప్పే ఉండిపోయిందా? అంటే హౌస్ లోన్ తీసుకొని 6 lakhs బయట బయట తెచ్చినాయని కట్టేశాడండి. హౌస్ లోన్ తీసుకొని 3 డేస్ అవుతుంది. ఓకే. హౌస్ లోన్ వచ్చాక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిందండి. 3 డేస్ కింద హౌస్ లోన్ వచ్చింది అతనికి, మా అన్నయ్యకి. హౌస్ లోన్ తీసుకున్నాడు, డబ్బులు ఎక్కడెక్కడ తెచ్చాడు వాళ్ళందరికి కట్టేశాడు, కట్టేసి ఇలా చేశాడు అండి. ఓ, అమౌంట్ అయితే కట్టేశారు? ఆ కట్టేశారు. మరి కట్టినా ఎందుకు ఇంకా ఆయనకి ధైర్యం చాలలేదు అంటారు బతకటానికి, ఈ నిర్ణయం తీసుకోవడానికి? ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారండి. 26 అండి. చిన్న ఏజెస్ లో ఏం చూసారండి లైఫ్ నిజంగా. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఆన్లైన్ బెట్టింగ్స్ ఏ కావచ్చు, లేకపోతే ఈ లోన్స్ ఏవైతే తీసుకుంటున్నారో యాప్లు, వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నా కూడా వాటి బారిన పడుతున్నారు, అది అది బాధ అనిపిస్తుంది. తెలిసినా కూడా ఆటోమేటిక్ గా అలా వెళ్ళిపోతున్నారు అందులోకి. రైట్, ఇప్పుడు మరి పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు ఏమైనా కేసు పెట్టారా? పెట్టామండి. ఎవరి మీద, ఏ కేసు పెట్టారు మీరు? మాకు మెసేజ్ పంపించాడు ఆ అబ్బాయి పేరు మీద, ఇట్లా సిఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేసాము, యాక్షన్ తీసుకుంటామని చెప్పి కేసు పెట్టాము. ఇట్లా సెల్ఫీ వీడియో తీసి మీకు పంపించారు కదా, మీరు 1 మినిట్ లోనే చూసాను అన్నారు. సో ఆ ప్లేస్ ఎక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్, మీరు ఎలా వెళ్ళగలిగారు, అక్కడికి వెళ్ళారా మీరు? అంటే మేము ప్లేస్ మేము ఐడెంటిఫై చేయలేదండి. మేము డైరెక్ట్ ఫ్రెండ్స్ సర్చ్ చేయమని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ మిస్సింగ్ కేసు ఫైల్ చేశాక పోలీస్ వాళ్ళు మొబైల్ నెంబర్ ట్రాక్ చేసి నాకు ఇక పలాంకాలు ఉన్నారు మనం వెళ్దాం పాలి ఇట్లా లొకేషన్ అని చెప్పి వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాము. ఆ మొబైల్ లొకేషన్ దొరికిన ప్లేస్ లో సర్చ్ చేయను, ఒక 1-2 అవర్స్ సర్చ్ చేస్తే అప్పటికి ఒక కాడ దొరికాడండి. లాస్ట్ మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. అతనికి స్పృహ లేదండి అప్పుడు మాకు దొరికినప్పుడు.
మందాయి స్లో గూగుల్ పే ఉన్నాడు. ఓకే ఇమ్మడే మేము 108 కాల్ చేస్తే వాళ్ళు చాలా లాంగ్ లో ఉన్నారు, అంటే బైక్ మీద అప్రాక్సిమేట్లీ ఒక 7-8 కిలోమీటర్స్ తీసుకెళ్ళాక 108 మాకు ఎదురుగా వచ్చింది, అందులో తీసుకుని హాస్పిటల్కి వచ్చేసామండి. ఎంతసేపు మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ నడిచి ఎంతసేపు అయింది, తను ఎప్పుడు అసలు చనిపోయింది? ఒక 3 అవర్స్ ఉన్నాడండి హాస్పిటల్లో. ఆ టైంలో ఏమైనా మాట్లాడారా, తను కాన్షియస్ లో ఉన్నారా అప్పుడు రామకృష్ణ? కాన్షియస్ లోకి వచ్చారు, డాక్టర్ అడిగారు కూడా ఇతను ఎవరు అంటే మా బ్రదరు అని చెప్పారు. అంతే లాస్ట్ అదే అండి, గుర్తు పట్టిండు అంతే. తర్వాత దుప్ప అంటే డాక్టర్ వాటర్ తాగనివ్వలేదు. అంతే లాస్ట్ ఒక 2-3 అవర్స్ తను కండిషన్ మంచిగా లేదని చెప్తే ఆనే ఉన్నాం, లాస్ట్ సంస్కారాలు అయిపోయాయండి? కాలేదండి, ఇంకా మార్చరీ లో ఉన్నాము. ఓకే, ఇంకా బాడీని హ్యాండ్ ఓవర్ చేయలేదు? చేయలేదండి. ఇంకా ఎంత టైం పట్టొచ్చు మీరు వెళ్ళడానికి? ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు అండి. రాహుల్ గారు, ఆన్లైన్ బెట్టింగ్ లో అప్పులైపోయి మీ బ్రదర్ చనిపోయారు రామకృష్ణ గారు, సో మీరు ఏం చెప్తారు ఇలాంటి వాటిపై? మామూలుగా అయితే మనం ఎక్కడో వాళ్ళకి వీళ్ళకి జరిగిందని వింటాం, ఆ కష్టం మన ఇంట్లోనే వచ్చినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది, బట్ మీ ఒపీనియన్ ఏంటి, ఏం చెప్తారు వీటిపైన? మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇంక ఎవరింట్లో జరగద్దండి, అలా జరగకుండా గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవాలి. అలా అందరికీ యూత్ కు చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలా లాస్ అవుతున్నారు, వారికి అలా కాకుండా కొంచెం వాళ్ళకు ఆలోచన కలిగేలా ఏమైనా చేయాలి. నిజంగా కరెక్ట్ చెప్పారు మీరు, ఇంకెక్కడ ఇలాంటివి జరగకూడదు. రామకృష్ణ గారి చివరి దవ్వాలని కోరుకుందాం. మా ఇంట్లో జరిగింది, ఇంక ఎవరింట్లో జరగకూడదు అండి. రైట్ రాహుల్ గారు, థ్యాంక్ యూ రెస్పాండ్ అయినందుకు. మీరు చాలా బిజీ టైంలో ఉన్నారు, ఇంకా దహన సంస్కారాలు కూడా అవ్వలేదు అన్నారు. రైట్, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్కారం. థ్యాంక్ యూ అండి.